వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులు ఎందుకు అంచనా వేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి. రెండు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కురిసిన అకాల వర్షంతో రామలక్ష్మణపల్లె, ఆవునూరు, కొండాపూర్, పోతుగల్, సేవాలాల్ తండ, గన్నవరిపల్లి గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలంటూ తహసీల్దార్ మునీందర్ వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పూర్వ రాములు గౌడ్, నాయకులు ఓరగంటి తిరుపతి, ఉచ్చిడి బాలరెడ్డి, పార్టీ నేతలు, రైతులు ఉన్నారు. కాలం కష్టపడి శ్రమించి వేసిన పంటలు మరి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మరి విపత్కరమైన పరిస్థితులలో మరి వడగండ్ల వాన పడి రైతులకు కడగండ్లే కనిపించినాయి. మరి పంట పూర్తిగా నష్టపోయింది. ఈ నిద్రపోతున్న మొద్దు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేం, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం వెంటనే ఆదుకోవాలి. నిర్దేశించిన రాజ్యం కానీ రైతేసిన రాజ్యం కానీ బాగుపడదని చెప్పి కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వరేయద్దు, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొన్నదట. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేం, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం వెంటనే ఆదుకోవాలి. నిర్దేశించిన రాజ్యం కానీ రైతేసిన రాజ్యం కానీ బాగుపడదని చెప్పి కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వరేయద్దు, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొన్నదట. వరి కంటే ఊరే ముద్ద అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట మాట్లాడతాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు వరిధాన్యం కొనుగోలులో దుమ్మెత్తి పోసిన సంగతి అంతా మీకు తెలుసు. మరి రైతే రాజైంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ రోజు దళారులు కొంటా ఉంటే మరి రైతు కళ్ళం దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు డబ్బు చెల్లించే విధంగా సకాలంలో కార్యక్రమం నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మరి అప్పుడు ప్రతికూల పరిస్థితులు వాతావరణం వచ్చినప్పుడు రాళ్ల వర్షమే కానీ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంటనే ప్రజలకు నష్టపరిహారం అందించబడింది. దాదాపు 21,300 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి వరి రైతు మరి ఈ అకాల వర్షాల వల్ల, వడగల్ల వాన వల్ల ఎంతో నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 6 తడి అంటే 24 గంటలు పొలాన్ని నమ్ముకొని మరి రైతులు వాళ్ళ యొక్క శ్రమను, తర్వాత వారి యొక్క పెట్టుబడిని పెట్టుబడిగా పెట్టి మరి క్రాప్ వచ్చే సమయానికే ఈ అకాల వర్షం వల్ల వాళ్ళు పంట నష్టం చాలా విపరీతంగా జరిగింది. మరి ఇప్పుడే పరిశీలించడం జరిగింది. మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా మనకే చాలా బాధాకరమైనటువంటి విషయం మనము ఇప్పుడు వెలుగు చూడడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 8 సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి పంట నష్టం జరిగినా వెంటనే వారికి వారి యొక్క ఖాతాలలో ఇన్సూరెన్స్ పంటల బీమా వర్తింపజేయడం జరిగింది. ఇలా రైతుల పరిస్థితి ఏంది? మరి రైతుల గోసోడి రైతుల బాధోడు వాడాలి. ఇలా ఎంతసేపు మండలున్న నాయకులు ఆడికిడికి పోయి తిరిగిరు తప్ప ఎవరికైనా నష్టపరిహారం చెల్లించరా? మరి ఒక్క రూపాయనా? మీకు ఎంతసేపు ఫోటోలు దిగుడు, వీడియోలు పెట్టుకున్నాడు తప్ప మీరు చేసింది ఏం లేదు. చెప్తున్నది ఏంటంటే వడగండ్ల వర్షం వలన పోతల గ్రామంలో నాకు 4 ఎకరాలు ఉన్నాయి సార్. 4 ఎకరాలల్లా మొత్తం ఇట్లా ఈ రకంగా అయిపోయింది. దయచేసి మాకు ట్రాక్టర్ కిరాయిలు కానీ ఒక్కొక్కరికి 500 కలుపులు, మందు సంచులు, దిక్కి సంచులు అన్నీ అయి బాగా ఇబ్బంది పడి ఇప్పుడు చనిపోయే పరిస్థితికి అయిపోయినా సార్. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు తగిన సహాయం చేయాలని కోరుచున్నాము.